ఓం శాంతి మురళీ తారీఖు డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై సాకార మురళి మధురమైన పిల్లలరా ప్రతిరోజు విచార సాగర మతనము చేస్తూ ఉంటే అపారమైన సంతోషము కలుగుతుంది నడుస్తూ తిరుగుతూ మేము స్వదర్శన చక్రధారులమని గుర్తుంచుకోండి ప్రశ్న స్వయాన్ని ఉన్నతంగా చేసుకునేందుకు సహజ సాధనమేమి సమాధానం ఉన్నతంగా అయ్యేందుకు ప్రతిరోజు లెక్కచారము ఉంచుకోండి నేను మొత్తం ఈరోజంతటిలో ఏ అసురి కర్మ చేయలేదు కదా అని చెక్ చేసుకోండి ఎలాగైతే విద్యార్థులు తమ తమ రిజిస్టర్లో ఉంచుకుంటారో అలా పిల్లలైన మీరు కూడా దైవీ గుణాల రిజిస్టర్ ఉంచండి అప్పుడు మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది పాట దూరదేశములో ఉండే ఓం శాంతి దూరదేశమని దేనినంటారో పిల్లలైనా మీకు తెలుసు ఈ ప్రపంచములో ఒక్క మనిషికి కూడా ఈ విషయము తెలియదు భలే ఎంత గొప్ప విద్యావంతులకు కానీ పండితులకు కానీ దీని అర్థము తెలియదు పిల్లలైనా మీకు తెలుసు మనుషులందరూ ఎవరినైతే ఓ భగవంతుడా అని స్మృతి చేస్తారో వారు మన తండ్రి అని వారు తప్పకుండా పైన మూలవతనములో ఉంటారని ఇతరులెవ్వరికీ తెలియదు ఈ డ్రామా రహస్యాన్ని కూడా ఇప్పుడు పిల్లలైన మీరు అర్థము చేసుకున్నారు ప్రారంభము నుండి ఇంతవరకు ఏమేం జరిగిందో ఇంకా ఏమేం జరుగుతుందో అదంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో అది బుద్ధిలో ఉండాలి కదా అయితే పిల్లలైన మీరు కూడా వారీగా అర్థము చేసుకున్నారు సాగర మతనము చేయనందున సంతోషపు పాదరస మీటర్ పైకెక్కదు కూర్చుంటూ లేస్తూ మేము స్వదర్శన చక్రధారులమని ఆది నుండి అంతిమ వరకు ఆత్మలైన నాకు పూర్తి సృష్టి చక్రమంతా తెలుసునని బుద్ధిలో ఉండాలి భలే మీరిక్కడ కూర్చొని ఉన్నారు బుద్ధిలో మూలవతనము గుర్తొస్తుంది అది స్వీట్ సైలెన్స్ హోమ్ ధామము సైలెన్స్ ధామం ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి పిల్లలైనా మీ బుద్ధిలోకి ఈ విషయాలన్నీ వెంటనే వచ్చేస్తాయి ఇతరులెవ్వరికీ ఈ విషయాలు తెలియవు భలే ఎన్నో శాస్త్రాలు మొదలైనవి చదువుతూ వింటూ ఉండినా లాభమేమి లేదు వారంతా క్రిందికి దిగే కళలో ఉన్నారు మీరిప్పుడో ఉన్నతమవుతున్నారు వాపస్ వెళ్లేందుకు స్వయం ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈ పాత శరీరాన్ని వదిలి మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి సంతోషము కలుగుతుంది కదా ఇంటికి వెళ్ళేందుకు అర్ధకల్పము భక్తి చేశాం అయినా క్రిందికి దిగజారుతూనే వచ్చాము ఇప్పుడు బాబా మనకు సులభంగా అర్థం చేయిస్తున్నారు పిల్లలైనా మీకు చాలా సంతోషం ఉండాలి ఎందుకంటే మనలను స్వయం భగవంతుడే తండ్రి అయి చదివిస్తున్నారు తండ్రి మన సన్ముఖములోకి వచ్చి చదివిస్తున్నారు అందరి తండ్రి అయినా బాబా మనలను మళ్ళీ చదివిస్తున్నారు ఇంతకు ముందు అనేక సార్లు చదివించారు మీరు చక్రమంతా తిరిగి పూర్తి చేసినప్పుడు తండ్రి మళ్ళీ వస్తారు ఇప్పుడు మీరు స్వదర్శన చక్రధారులు మీరు విష్ణుపురములోని దేవతలుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు ప్రపంచములో ఎవ్వరూ మీకీ జ్ఞానము ఇవ్వలేరు శివబాబా బాబా మనలను చదివిస్తున్నారనే సంతోషము ఎంతగా ఉండాలి ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గములోనివని అవి సద్గతి కొరకు కాదని పిల్లలైనా మీకు తెలుసు భక్తి మార్గపు సామాగ్రి కూడా కావాలి కదా దాని సామాగ్రి చాలా ఉంది దాని ద్వారా మీరు క్రింద పడుతూ వచ్చారని తండ్రి చెప్తున్నారు గడప గడప వద్ద భ్రమిస్తూ ఎంతగానో తిరుగుతారు ఇప్పుడు మీరు శాంతమైపోయారు మీరు ఎదురు దెబ్బలు తినకుండా విడుదలైపోయారు ఇంకా కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉందని తండ్రే వచ్చి ఆత్మలు పవిత్రమయ్యేందుకు దారి తెలుపుతున్నారని మీకు తెలుసు నన్ను స్మృతి చేస్తే మీరు తమో ప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారని తర్వాత సతోప్రధాన ప్రపంచములోకి వచ్చి రాజ్యపాలన చేస్తారని తండ్రి చెప్తున్నారు ఈ దారిని తండ్రి కల్పకల్పము వచ్చి అనేక సార్లు తెలిపించారు ఇప్పుడు మీ స్థితిని కూడా పరిశీలించుకోవాలి విద్యార్థులు పురుషార్థము చేసి స్వయాన్ని తెలివైన వారిగా చేసుకుంటారు కదా చదువును గురించి తెలిపే రిజిస్టర్ కూడా ఉంటుంది నడవడికలు తెలిపే రిజిస్టర్ కూడా ఉంటుంది ఇక్కడ మీరు కూడా దైవీ గుణాలు ధారణ చేయాలి ప్రతిరోజు అకౌంట్ను ఉంచుకొని ఈరోజంతా నేను ఏ అసరి పనులు చేయలేదు కదా అని పరిశీలించుకుంటూ ఉంటే మీకు చాలా ఉన్నతి జరుగుతుంది మేమిప్పుడు దేవతలుగా అవ్వాలి లక్ష్మీనారాయణుల చిత్రము మీ ముందు ఉంచబడింది ఇది అర్థము చేసుకునేందుకు ఎంత సింపుల్ చిత్రము పైన శివబాబా ఉన్నారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా శివబాబా ఈ లక్ష్మీనారాయణుల వారసత్వమునిస్తారంటే సంగమ యుగములో తప్పకుండా బ్రాహ్మణ ఉంటారు కదా దేవతలు సత్యయుగములో ఉంటారు బ్రాహ్మణులు సంగమయుగములో ఉన్నారు కలియుగములో శూద్ర శూద్రవర్ణం వారు ఉన్నారు విరాట రూపాన్ని కూడా బుద్ధిలో ధారణ చేయండి ఇప్పుడు మనం పిలక బ్రాహ్మణులము తర్వాత మళ్ళీ దేవతలుగా అవుతాం తండ్రి వచ్చి దేవతలుగా చేసేందుకు బ్రాహ్మణులను చదివిస్తున్నారు కనుక దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి ఇంత మధురంగా తయారవ్వాలి ఎవ్వరికీ దుఃఖమునివ్వరాదు ఎలాగైతే శరీర నిర్వహణ కొరకు ఏదో ఒక పని చేస్తారో అలా ఇక్కడ కూడా యజ్ఞ సేవ చేయాలి ఎవరైనా జబ్బు పడి సేవ చేయలేకుంటే వారికి సేవ చేయాల్సి వస్తుంది ఎవరైనా జబ్బు పడినారనుకోండి శరీరాన్ని వదిలేస్తారనుకోండి అది దుఃఖించే విషయము కానీ ఏడ్చే విషయము కానీ కాదు మీరు పూర్తి శాంతిగా బాబా స్మృతిలో ఉండాలి ఎలాంటి శబ్దము చేసే పని లేదు వారైతే శ్మశానానికి తీసుకెళ్ళినప్పుడు రామనామము జతలో ఉంది అని శబ్దము చేస్తూ తీసుకెళ్తారు మీరు ఏమి మాట్లాడరాదు మీరు సైలెన్స్ ద్వారా విశ్వంపై విజయము పొందుతారు వారిది సైన్స్ మీది సైలెన్స్ పిల్లలైన మీకు జ్ఞాన విజ్ఞానల యథార్థమైన అర్థము కూడా తెలుసు జ్ఞానమంటే తెలివి విజ్ఞానమంటే అంతా మర్చిపోవడం జ్ఞానము కంటే ఇంకా అతీతము కనుక మీకు జ్ఞానముంది విజ్ఞానము ఉంది నేను శాంతిధామ నివాసిని అని ఆత్మకు తెలుసు దాని జ్ఞానము కూడా తెలుసు మీరు రూప్ బసంతులు జ్ఞానులు యోగులు బాబా కూడా రూబ్బసంతగా ఉన్నారు కదా రూపము కూడా ఉంది వారిలో సృష్టిచక్ర జ్ఞానము కూడా ఉంది వారు ఢిల్లీలో విజ్ఞాన భవనమని పేరు పెట్టారు వారికి దాని అర్థము మాత్రము తెలియదు ఈ సమయంలో సైన్స్ ద్వారా సుఖ దుఃఖాలు రెండు ఉన్నాయని పిల్లలైనా మీకు తెలుసు అక్కడైతే అంతా సుఖమే సుఖం ఇక్కడ ఉండేది అల్పకాలిక సుఖం మిగిలినదంతా దుఃఖమే దుఃఖం ఇంట్లో మనుషులు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు మరణిస్తే ఈ దుఃఖము నుండి విడుదలైపోతామని భావిస్తూ ఉంటారు బాబా మనలను స్వర్గవాసులుగా చేసేందుకు వచ్చి ఉన్నారని పిల్లలైనా మీకు తెలుసు సంతోషముతో ఎంత గద్గం అవ్వాలి పులకరించిపోవాలి మనలను స్వర్గవాసులుగా చేసేందుకు బాబా కల్ప కల్పము వస్తారు కనుక అటువంటి తండ్రి మతమును అనుసరించాలి కదా తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు ఎవరికీ దుఃఖం ఇవ్వకండి గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రులుగా అవ్వండి మనమంతా సోదరి సోదరులము ఇది ప్రియమైన సంబంధము ఇంకా ఏ ఇతర దృష్టి ఉండరాదు ప్రతి ఒక్కరి జబ్బు ఎవరిది వారికి ఉంది దాని అనుసారము బాబా సలహా కూడా ఇస్తూ ఉంటారు బాబా మా స్థితి ఇలా ఇలా అయిపోయింది అటువంటప్పుడు ఏం చేయాలి అని అడుగుతారు అందుకు బాబా సోదరి సోదర దృష్టి చెడిపోరాదని చెప్తారు ఎలాంటి జగడాలుండరాదు నేను ఆత్మలైన మీ తండ్రిని కదా శివ్ బాబా బ్రహ్మ శరీరము ద్వారా మాట్లాడుతున్నారు ప్రజాపిత బ్రహ్మ శివ బాబా కుమారుడు బాబా సాధారణ శరీరములోనే వస్తారు కదా విష్ణువేమో సత్యుగానికి చెందినవాడు నేను ఇతనిలో ప్రవేశించి నూతన ప్రపంచాన్ని రచించేందుకు వచ్చానని తండ్రి చెప్తూ ఉన్నారు మీరు మహారాజా మహారాణిగా అవుతారా అని తండ్రి అడుగుతున్నారు అవుతాము బాబా ఎందుకవ్వము అని పిల్లలంటారు అందుకు పవిత్రంగా ఉండాల్సి వస్తుంది ఇది కష్టమని పిల్లలంటారు అరే మిమ్మలను విశ్వానికి యజమానులుగా చేస్తూ ఉంటే మీరు పవిత్రంగా ఉండలేరా సిగ్గేయడం లేదా అని తండ్రి అంటారు లోకిక తండ్రి కూడా మురికి పనులు చేయవద్దని చెప్తాడు కదా ఈ వికారము గురించి కూడా విఘ్నలు వస్తాయి ప్రారంభము నుండే దీనిపై గలాటలు జరుగుతూ వచ్చాయి తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలు దీనిపై విజయం పొందాలి నేను మిమ్మలను పవిత్రంగా చేసేందుకు వచ్చాను పిల్లలైనా మీకు రాంగ్ రైట్ మంచి చెడులను గురించి ఆలోచించే బుద్ధి లభించింది ఈ లక్ష్మీనారాయణులు మీ లక్ష్యం ఉద్దేశం స్వర్గవాసులలో దైవీగుణాలున్నాయి నర్కవాసులలో అవగుణాలున్నాయి ఇది రావణ రాజ్యం ఇది కూడా ఎవ్వరికీ అర్థము కాదు ప్రతి సంవత్సరము రావణుని తగులు పెడతారు రావణుడు మన శత్రువు కదా తగులబెడుతూనే ఉన్నారు రావణుడెవరో వారికి తెలియదు మనమంతా రావణ రాజ్యములో ఉన్నాము కదా కనుక మనము తప్పకుండా అసురులమే కానీ స్వయాన్ని ఎవ్వరూ అసురులుగా భావించరు ఇది రాక్షస రాజ్యమని చాలామంది అంటూనే ఉంటారు యథా రాజా రాణి తా ప్రజలు కదా కానీ ఇంత మాత్రము కూడా అర్థము చేసుకోరు రామ్ రాజ్యము వేరుగా ఉంటుందని రావణ రాజ్యము వేరుగా ఉంటుందని తండ్రి కూర్చొని అర్థము చేయిస్తున్నారు ఇప్పుడు మీరు సర్వగుణ సంపన్నులుగా అవుతున్నారు ఎవరైతే మందిరాలకు వెళ్ళి దేవతలను పూజిస్తున్నారో ఆ భక్తులకు జ్ఞానము వినిపించమని తండ్రి చెప్తున్నారు మిగిలిన రకరకాల మనుషులకు చెప్పి కష్టపడకండి మందిరాల్లో మీకు చాలామంది భక్తులు లభిస్తారు నాడి కూడా చూడాల్సి ఉంటుంది డాక్టర్లు రోగిని చూస్తూనే వారికే జబ్బు చెప్తారు ఢిల్లీలో అజ్మిల్ ఖాన్ అనే ఒక ప్రసిద్ధమైన వైద్యుడుండేవాడు తండ్రి అయితే మిమ్మలను ఇరవై ఒక్క జన్మలకు ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా చేస్తారు ఇక్కడ అందరూ అనారోగ్యంగా రోగులుగానే ఉన్నారు అక్కడ ఎప్పుడూ రోగులుగా అవ్వనే అవ్వరు మీరు సదా ఆరోగ్యవంతులుగా ధనవంతులుగా అవుతారు మీరు మీ యోగ బలముతో మీ కర్మేంద్రియాలపై విజయం పొందుతారు మీకు మీ ఎప్పుడూ మోసము చేయరాదు బాగా స్మృతి చేస్తూ దేహీ అభిమానులుగా ఉంటే కర్మేంద్రియాలు మోసము చేయవని బాబా అర్థము చేయించాలి మీరిప్పుడు ఇక్కడే వికారులపై విజయము పొందుతారు అక్కడ చెడు దృష్టి ఉండదు రావణ రాజ్యమే ఉండదు అది అహింసక దేవి దేవత ధర్మము యుద్ధాలు మొదలైన వాటి మాటే ఉండదు ఈ అంతిమ యుద్ధము ద్వారానే ద్వారలు తెరుచుకుంటాయి తర్వాత ఎప్పుడు యుద్ధాలే జరగవు యజ్ఞము కూడా ఇదే చివరిది తర్వాత కల్పము ఎలాంటి యజ్ఞము జరగదు ఇందులో మొత్తం చెత్త మురికి అంతా స్వాహ అయిపోతుంది ఈ యజ్ఞము ద్వారానే వినాశ జ్వాల వెలువడి మొత్తం అంతా శుభ్రమైపోతుంది పిల్లలైన మీకు అక్కడి సూభీ రసం మొదలైనవి ఎంత రుచిగా ఉంటాయో వస్తువులు ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంటాయో సాక్షాత్కారము కూడా చేయించబడ్డాయి ఇప్పుడు మీరు ఆ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారంటే ఎంత సంతోషం ఉండాలి మీ పేరే శివశక్తి భారత మాతలు శివుని నుండి మీరు కేవలం వారిని స్మృతి చేయడం ద్వారా శక్తులు తీసుకుంటారు ఎదురు దెబ్బలు తినే మాటే లేదు భక్తి చేయని వారు నాస్తికులని వారు భావిస్తారు ఎవరికైతే తండ్రి గురించి వారి రచనను గురించి తెలియదో వారు నాస్తికులని మీరంటారు మీరిప్పుడు ఆస్తికులుగా అయ్యారు త్రికాల దర్శులుగా కూడా అయ్యారు మూడు లోకాల గురించి మూడు కాలల గురించి తెలుసుకున్నారు ఈ లక్ష్మీ నారాయణులకు తండ్రి ద్వారా ఈ వారసత్వం లభించింది ఇప్పుడు మీరిలా అవుతారు ఈ విషయాలన్నీ తండ్రే అర్థము చేయిస్తున్నారు శివ బాబా స్వయంగా ఉన్నారు నేను ఇతనిలో ప్రవేశించి మీకు అర్థము చేయిస్తాను లేకుంటే నిరాకారుడనైనా నేను ఎలా అర్థము చేయిస్తాను ప్రేరణ ద్వారా చదువుకుంటారా చదివించేందుకు నోరు కావలి కదా ఇది గౌముఖము కదా ఇతడు పెద్ద తల్లి కదా మానవ మాత నేను ఇతని ద్వారా పిల్లలైన మీకు సృష్టి ఆది మధ్యాంతల రహస్యాన్ని అర్థము చేయిస్తా సేవ చేసేందుకు యుక్తిలో తెలుపుతాను ఇందులో ఆశీర్వాదల మాటే లేదు ఆదేశానుసారము నడుచుకోవాలి ఎలా నడవాలో మీకు శ్రీమతము లభిస్తుంది కృప చూపించే మాటే లేదు బాబా పదే పదే మర్చిపోతాము కృప చూపించండి బాబా అని అంటారు అరే స్మృతి చేయడం మీ పని నేనేం కృప చూపాలి నాకైతే అందరు పిల్లలే కృప చూపిస్తే అందరూ సింహాసనముపై కూర్చోవాలి అందుకే చదువు అనుసారము పదవి పొందుతారు చదవాల్సింది మీరే కదా పురుషార్థము చేస్తూ ఉండండి అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేయాలి పతితాత్మలు వాపస్ వెళ్ళలేవు తండ్రి చెప్తున్నారు మీరు ఎంతగా స్మృతి చేస్తే అంత పొందుతారు స్మృతి చేస్తూ చేస్తూ పావనమైపోతారు పావనాత్మలు ఇక్కడ ఉండలేవు అవుతే శరీరము కొత్తది కావాలి పవిత్ర ఆత్మలకు అపవిత్ర శరీరము లభించే నియమం లేదు సన్యాసులు కూడా వికారలతోనే జన్మిస్తారు కదా ఈ దేవతలు సన్యాసించేందుకు వికారులతో జన్మించరు వీరు శ్రేష్టమైన వారు కదా సత్యసత్యమైన మహాత్ములంటే సదా సంపూర్ణ నిర్వికారులుగా ఉన్న వీరే అక్కడ రావణ రాజ్యమే ఉండదు సతోప్రధాన రాజ్యమే ఉంటుంది వాస్తవానికి రాముడని కూడా అనరాదు బాబా కదా దీనిని రాజశ్వ అశ్వ మీద అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞమని అంటారు రుద్రుడన్నా శివుడన్నా ఒకరే కృష్ణుని పేరు లేదు బాబా వచ్చి జ్ఞానము వినిపిస్తారు వారు రుద్ర యజ్ఞము రచించినప్పుడు శివులింగాన్ని శాలిగ్రామలను తయారు చేస్తారు పూజించి అన్నీ పగలగొడతారు బాబా దేవుల ఉదాహరణ తెలిపినట్లు చేస్తారు దేవులను అలంకరించి తినిపించి తాపించి పూజించి నీటిలో ముంచేస్తారు కదా అలా శివలింగాన్ని శాలిగ్రాములను చాలా గొప్ప ప్రీతితో పవిత్రంగా శుద్ధంగా పూజించిన తర్వాత సమాప్తం చేసేస్తారు ఇదంతా భక్తి మార్గములోని విస్తారం ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థము చేయిస్తున్నారు ఎంతగా స్మృతిలో ఉంటారో అంతా సంతోషంగా ఉంటారు ప్రతిరోజు రాత్రి పూట తమ అకౌంట్ను చూసుకోవాలి ఏ తప్పు చేయలేదు కదా అని చెక్ చేసుకోవాలి తప్పు చేసి ఉంటే మీ చెవులు మీరే పట్టుకొని బాబా ఈరోజు నా ద్వారా ఈ తప్పు జరిగిపోయింది క్షమించండి అని చెప్పాలి సత్యము వ్రాసి తెలుపుతే సగం పాపము తొలగిపోతుంది తండ్రి కూర్చొని ఉన్నారు కదా మీరు మీ కళ్యాణము చేసుకోవాలనుకుంటే శ్రీమతమును అనుసరించండి అకౌంట్ పెట్టినందున మీకు చాలా కళ్యాణము జరుగుతుంది ఖర్చు చేసే విషయమేది లేదు ఉన్నతమైన పదవి పొందాలంటే మనస వాచ కర్మణ ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు ఎవరు ఏమన్నా విని వినట్లుండాలి అందుకు కష్టపడాలి పిల్లలైనా మీ దుఃఖాలను దూరం చేసి సదా కొరకు సుఖముచ్చేందుకే తండ్రి వస్తారు కనుక పిల్లలు కూడా అలాగే తయారవ్వాలి మందిరాల్లో అన్ని చోట్ల కంటే ఎక్కువ సర్వీస్ జరుగుతుంది అక్కడ ధర్మాత్మలు చాలా మంది దొరుకుతారు ప్రదర్శినిలు చూసేందుకు చాలా మంది వస్తారు ప్రొజెక్టర్ కన్నా ప్రదర్శిని మేళాల్లో సేవ బాగా జరుగుతుంది మేళలకు ఖర్చు అవుతుంది అయితే లాభము కూడా తప్పకుండా ఉంటుంది కదా మంచిది అచ్చా మీటే మీటే సికిలదే బచ్చో ప్రతి మాత్ పిత బాబ్ దాదాకా మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చాకో నమస్తే ధారణ కొరకు సారు మొదటి పాయింట్ తండ్రి రైట్ రాంగ్ను అర్థము చేసుకునే ఇచ్చారు ఆ బుద్ధి ఆధారముతో దైవీ గుణాలు ధారణ చేయాలి ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు పరస్పరములో సోదరి సోదరుల సత్యమైన ప్రేమ ఉండాలి ఎప్పుడు చెడు దృష్టి ఉండరాదు నెక్స్ట్ పాయింట్ తండ్రి ప్రతి ఆదేశాన్ని అనుసరించి బాగా చదువుకొని మీపై మీరే కృప చూపుకోవాలి మీరు ఉన్నతంగా అయ్యేందుకు అకౌంట్ పెట్టండి దుఃఖమిచ్చే మాటలు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వాటిని విననట్లుండాలి వరదానము సంబంధాల అనుభవాన్ని ఒక్క తండ్రితో చేయు అతక్ విఘన్ వినాశక్ భవ వివరణ ఏ పిల్లల సర్వ సంబంధాలు ఒక తండ్రితోనే ఉంటాయో వారికి మిగిలిన అన్ని సంబంధాలు మాత్రంగా అనుభవం అవుతాయి వారు సదా సంతోషములో నృత్యం చేసేవారిగా ఉంటారు ఎప్పుడూ అలసటను అనుభవం చేయరు అతకుగా ఉంటారు తండ్రి మరియు సేవ ఈ లఘన్లో మగ్నమై ఉంటారు విఘ్నల కారణంగా ఆగేందుకు బదులు సదా విఘ్న వినాశకులుగా ఉంటారు సర్వసంబంధాల అనుభూతి ఒక్క తండ్రి ద్వారా జరిగే కారణంగా డబల్ లైట్గా ఉంటారు వారికి ఏ బరువు ఉండదు అన్ని సమాప్తం సమాప్తమవుతాయి సంపన్న స్థితి అనుభవం అవుతుంది యోగులుగా ఉంటారు స్లోగన్ సంకల్పములోనైనా ఎవరైనా దేహదారి వైపు ఆకర్షితం అవడం అంటే నమ్మక ద్రోహిగా ఓం శాంతి